విశాల సహకార పరపతి సంఘం ద్వారా దీర్ఘకాలిక రుణాల పంపిణీ కార్యక్రమంలో లబ్ధిదారులకు కృష్ణా జిల్లా నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల వైఎస్ఆర్సీపీ నాయకులు యార్లగడ్డ ప్రసాద్, మాజీ యార్డ్ చైర్మన్ ముక్కపాటి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. గండేపల్లి స్టేట్ తీసుకొద్దామని అనుకున్నాం, కానీ అనుకోకుండా రాత్రి 10:30కి మళ్ళీ ఆయన మెసేజ్ పెట్టడం జరిగింది. దాన్ని వ్యక్తిగతంగా మాట్లాడడం కూడా జరిగింది. అనుకోకుండా ఆయన రాత్రి మళ్ళీ మినిస్టర్ గారిని కలవడం లేట్ అవడం వల్ల రాలేకపోయారు. సరే, ఏదేమైనప్పటికీ మనకి కృష్ణా జిల్లాకి ఈ చైర్మన్గా యార్లగడ్డ వెంకటరావు గారు రావడం మనందరి అదృష్టం. ఎందుకంటే ఆయన ఉద్దేశం ఈ బ్యాంకుని మిగతా బ్యాంకుల కన్నా మిన్నగా ప్రతి వ్యక్తి దగ్గరికి బ్యాంకు తీసుకువెళ్ళాలా, బ్యాంకు సేవలు అందరికి అందుబాటులో రావాలా, ముఖ్యంగా రైతులకి అరెకరం ఉన్నా సరే వాళ్ళకి మొట్టమొదట గుర్తురావాల్సిన బ్యాంకు సహకార బ్యాంక్, ఆ వైపు అడుగులేస్తున్నారు ఆయన. అలాగే కమర్షియల్ బ్యాంకులకి తీసుకోని విధంగా అన్ని సేవల్ని అందరూ పొందొచ్చు ఇక్కడ, ఆ దిశగానే అడుగులేద్దాం. ఇప్పటి వరకు ఈ బ్యాంకు చాలామందికి, రైతులకి అందులోనూ కొంతమందికి ఇట్లా అపోహలు ఉన్నాయి బ్యాంకు మీద. అట్లా కాదు, ఇది అందరికీ సంబంధించిన బ్యాంక్. ఇది అన్ని రకాలైన సేవలు ఈ బ్యాంకులో ఉంటాయి కాబట్టి బ్యాంకుని ప్రజల దగ్గరకు తీసుకువెళ్ళాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా సిన్సియర్గా చేద్దామని మొట్టమొదటి నుంచి వెంకటరావు గారు చెప్తున్నారు. దానికి అనుగుణంగానే కార్యక్రమాలన్నీ వస్తున్నాయి. ఇప్పుడు ఇప్పుడే చెప్పారు మీకు, ఏజీఎం గారు చెప్పారు, ఇంతకుముందు పొలం పెట్టి పిల్లలు చదివించడానికి లేదు, ఓన్లీ అర్బన్ ల్యాండ్ ఉంటేనే పెట్టాలి, అలా కాకుండా రైతులకి. అలాగే అమౌంట్ కూడా పెంచడం జరిగింది ఇప్పుడు. అలాగే మొన్నటికి మనం చూసాం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి గవర్నమెంట్ బ్యాంకులు 50,000 ఇస్తే మనం 100,000 రూపాయలు ఇచ్చాం, అంతే కదండి, మనం డబుల్ ఇచ్చాం. సో ఈ బ్యాంకుని అందరి దగ్గరికి మనం కూడా తీసుకువెళ్ళాలి, తీసుకువెళ్తున్నాం అనే దానికి ఉదాహరణ పోయిన సంవత్సరం 12 కోట్ల వరకు అయితే కనుక ఇప్పటికీ ఇది 19 క్రోర్స్ పెరిగిందంటే దాదాపు 60% మళ్ళీ తీసుకెళ్ళాం. ఇంకా గడవలసిన టైం కూడా చాలా ఉంది కాబట్టి ముఖ్యంగా రైతులకి అన్నీ అందుబాటులో ఉండేవి ఇవన్నీ కాబట్టి ఈ స్కీమ్స్ కానీ లోన్ సిస్టమ్స్ కానీ ప్రజల దగ్గర తీసుకువెళ్ళాలా. కొంతమందికి లోన్ తీసుకుంటే ఇక్కడ కొంత షేర్ పెట్టాలి కాబట్టి మేము బయట బ్యాంకుల్లో ఇది లేదని చెప్పి కొంతమంది చెప్పడం జరిగింది. దాని మీద ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే ప్రాసెసింగ్ ఇంట్రెస్ట్ బయట ఎక్కువ ఉంటాయి, ఇక్కడ ఇవన్నీ ఉండవు. మన దగ్గర చేసే కట్ చేసే డబ్బులు కూడా తక్కువ, పైగా ఇది మన తరపు మన పేరు మీద ఉండే క్యాపిటల్ అంతేనండి. అంటే ఇది ఇది బెనిఫిట్. ఇది చాలామంది ఏమనుకుంటున్నారంటే కొంత ఖర్చు చేస్తారు కదా, మీరు ప్రాసెసింగ్ చూసినా ఇంట్రెస్ట్ చూసినా ఎది చూసినా మనకే లాభం ఉంటుంది. ఇది కూడా మనం ప్రజల దగ్గరకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ 5 సంవత్సరాల్లో అంటే ఈ మన చైర్మన్ గారు ఉన్నంతకాలం, వెంకటరావు గారు ఉన్నంతకాలంలోనే మ్యాక్సిమం మనం చేంజ్ చేసుకోవాలి, బ్యాంకుని ప్రజల్లో తీసుకెళ్లాలా, బ్యాంకు ద్వారా జరిగే పనులన్నింటినీ చేయించుకోవాలా.